वाईएसआर कांग्रेस पार्टी की कार्यकर्तले मूल स्तंभालनी वाईएसआरसीपी राष्ट्र यूथ कमिटी सभ्युलु वै प्रदीप रेड्डी अन्नारु। कर्नूल जिल्लालोनि मंत्रालयं मंडल केंद्रंलो निर्वहिंचिन पार्टी आविर्भाव दिनोत्सव वेडुकलकु वाईएसआरसीपी मंडल अध्यक्षुलु जी भेमय्य इंचार्ज विश्वनाथ रेड्डिलतो कलिसि आयन मुख्य अतिथिगा हाजरయ్యారు। ముందుగా స్థానిక రాఘవేంద్ర సర్కిల్లోని రాఘవేంద్ర స్వామి విగ్రహాలకు పూలమాలలు వేశారు। అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాకముందు పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీని వేడకుండా తమ వెంట నడిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు। అంతే కాకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు సత్యరాజ్, సర్పంచ్ తెల్లబండ్ల భేమయ్య, उप सर्पंच होटल परमेश, वार्ड सभ्युलु, नायकुलु तदितरुलु पाल्गोन्नारु। कार्यक्रम भागंगा वैएसआर कांग्रेस मंत्रालय पटना वैएसआर कांग्रेस पार्टी नायकुलकु कार्यकर्तलकु अदे विधंगा पार्टी स्थापिंचिनटुवंटि मन मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारिकि मन पार्टी मन कार्यकर्तलंदरि तर्पुन हृदयपूर्वक नमस्कार तेलियजेस्तुन्नानु। मुख्यंगा मन पार्टी वैएसआर कांग्रेस पार्टी ఏర్పడి 10 సంవత్సరాల పూర్తి చేసుకుని 11 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు నియోజకవర్గ రాష్ట్రం అంతటా కూడా ప్రతి పల్లెల్లో కూడా టౌన్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది। కాకపోతే ఇప్పుడు మున్సిపల్ కోడ్ ఉన్న టౌన్లో చేయడం లేదు। ప్రతి విలేజ్లో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది। ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు అంటే దాదాపు 2011లో మన పార్టీ ఏర్పడినప్పటి నుంచి 2010 పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రతి కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి కృతజ్ఞతగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। అదేవిధంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట మేమున్నాము, మా పార్టీ వెంట మేమున్నాము అని భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపింది ముఖ్యంగా కార్యకర్తల విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా నేను అందరూ కూడా కొత్తగా తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనేక రకమైన ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఎక్కడ ఒక అడుగు కనుక వేయలేదంటే ఆయన ఒక మనోధైర్యం మనోబలం ఏమంటే ఒక కార్యకర్తలు అనే విషయాన్ని కూడా ఈ సభాముఖంగా అందరినీ తెలియజేసుకుంటున్నాను। అది కాకుండా ఇన్ని సమస్యలన్నీ ఒక పక్క ఏదో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని పెద్దపీట వేయడం జరిగింది। సంక్షేమంలో భాగంగా మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, అదేవిధంగా వికలాంగులకు, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సంక్షేమం అందుతుంది। దీన్ని బట్టి ఆలోచన చేస్తే రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరింత సంక్షేమాన్ని మరింత గ్రౌండ్ లెవెల్లో తీసుకునే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈరోజు ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు। రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మళ్ళా ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నాను।